వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి కాకినాడ వ్లాగ్ అండి. కాకినాడలో ఫంక్షన్ ఉంది, సో మేమందరం కాకినాడకి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి ఇప్పుడు టైం వచ్చి 6:00 అన్నమాట. మేమైతే 4:00 లేచాము. 4:00 లేచిస్తే గానీ 6:00 కి బయటపడడానికి అవ్వలేదు మరి అందరం కదండి. అందరం అయితే ఈ మాత్రం టైం అవుతుంది అన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా బుజ్జిగాడు మాత్రం ఇప్పుడే బొజ్జున్నాడు, వీడికి ఏమో ఆకలిస్తుందంట. 4:00 లేచిస్తే మరి ఆకలిస్తుంది అండి ఎవరికైనా. చిన్నపిల్లలు కూడా పాపం లేచిపోయారు. మా బ్రదర్ అండి, మా సిస్టర్ అండ్ మా హస్బెండ్, ఇంకా అందరం కలిసి అలా వెళ్తున్నామంట. మరి మేమందరమేనా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, మా బ్యాచ్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, కారు మొత్తం ఫుల్ అయిపోయి ఉండాలి కదా అనుకుంటున్నారా? ఉన్నారండి, వచ్చేటప్పుడు యాడ్ అవుతారు అందరూ. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట, ఎందుకంటే మేము ఎప్పుడు లేటే కదా. అన్నిట్లో అన్ని బ్లాగ్స్ లో చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటది, ఎప్పుడు లేటే, అన్నిట్లో లేటే. మూవీస్ అయినా ఫంక్షన్స్ అయినా వేటికైనా మనం ఎప్పుడు లేటే అనమాట. సో ఇది కూడా అంతే, అందుకని మన కోసం ఆగేవాళ్ళు ఉంటారు కదా. ఫంక్షన్ కు ముందే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చేటప్పుడు మాత్రం అందరం ఒకేసారి వచ్చేస్తాము. సో ఇప్పుడైతే ఇలా బయలుదేరాం కదా, పడండి, లేచాడండి, గుండెగాడు లేచాడు. ఆగలేదమ్మా, పడుకో, కొంచెం పడుకో. ఇక్కడ టోల్ గేట్ లో వస్తా ఉంటాయి కదా, చూస్తున్నారు కదా మా జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. ఇంకా వెళ్తూ ఉన్నాం, వెళ్తూ ఏలూరు దాకా అయితే వచ్చేసాము. మరి మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వస్తే ఇంకా మార్నింగ్ ఆకలిస్తుంది కదా. మామూలుగా ఏ టైంకి లేచినా ఆకలి అనేది కామన్ కదండి, అందులో పిల్లలకు కూడా బాగా ఆకలిస్తుంది అనేసరికి మేము అలా మూవ్ అవుతుంటే మా కోటి గుర్తొచ్చింది. ఇక ఇలా సాంగ్స్ పెట్టుకుని ఆ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మేమైతే మూవ్ అయిపోయాం. చూడండి, సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు. మార్నింగ్ మార్నింగ్ వస్తాడు కదా, మరి సన్ అనేది రాకుండా ఎలా ఉంటుంది సమ్మర్ లో. సో ఇంకా మేమైతే అందరికీ తెలిసిన ఫేమస్ హోటల్కి అయితే వచ్చేసాము, గరుడా హోటల్ అండి. సో అక్కడికి వచ్చేసాము. అందరికి ఒకవేళ చాలా మందికి తెలియకపోతే చూపిద్దామని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఇదిగోండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంత పచ్చగా గ్రీనరీగా ఉన్నాయి చూసారు కదా, ఎంత బాగుంటుందంటే. ఫుడ్ కూడా అంతే బాగుంటుందండి, మీరు ఏ టిఫిన్ టేస్ట్ చేసినా అది ఎక్సలెంట్ అంటారు. అలాగే దానికి తగ్గట్టు కాస్ట్ కూడా, టూ మచ్ కాస్ట్, దానిలో కాస్ట్ చాలా తక్కువ అని అయితే చెప్పను, టూ మచ్ కాస్ట్ అనమాట. దీనికన్నా మనం లంచ్ కూడా కంప్లీట్ చేసేయచ్చు, అంత ఎక్కువ కాస్ట్లు ఉంటాయి. బట్ క్వాలిటీ కానీ అంత టేస్ట్ వైజ్ కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఇక అక్కడే వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా కావాలంటే స్మార్ట్ టైప్లో మనకి మాల్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న మాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అన్నీ అవైలబుల్ పెట్టారు. సో ఇంకా అంతా చూపిస్తుంది, అదిగోండి గరుడ అనే పేరు కూడా చూపించేశాను. అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, పిల్లలందరూ ఆడుకోవడానికి. ఎంత పెద్ద ప్లేస్ అంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు, మాకైతే టైం లేదు. మార్నింగే మేము బయలుదేరాం, ప్లస్ ఫంక్షన్ కూడా అక్కడ 10:00 అని చెప్పాను కదండి, అంటే ఆ టైంకి స్టార్ట్ అయింది. మనం వెళ్ళేసరికి 11:00 అవుతుందిలేండి, మనం ఎప్పుడూ 1 అవర్ లేటే కాబట్టి. ఇంకా అది మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇంకా పిల్లలు అయితే వచ్చేసి అక్కడ అయితే ఫుల్గా ఆడేస్తున్నారు, వాళ్ళ ఆటలు వాళ్ళు ఉన్నారు. అక్కడ స్టాచ్యూస్ కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి చూపిస్తున్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఇదంతా బయట ఎంట్రన్స్, ప్లస్ అక్కడ ప్లేస్ ఖాళీగా ఉండి ఆడుకోవడానికి పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ అంతా చూపించాను. ఇదైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా సిట్టింగ్ సెక్షన్ అంతా ఉంది, ఎంత బాగుందో కదా. ఇలాగా 4-సీటర్ అలా 5 సీటర్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అందరూ ఫ్యామిలీ వైజ్ కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే ఆసమ్, అలాగే బిల్ అయితే ఇంకా ఆసమ్ అనమాట. బిల్లు మాత్రం పట్టించుకోకండి, ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలంటే బిల్లు గురించి ఆలోచించిన వాళ్ళైతే వెళ్తే బెటరు. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. మార్నింగ్ అన్నీ దొరుకుతాయండి, నాన్ వెజ్ టిఫిన్స్ కూడా దొరుకుతాయన్నారు. అంటే అక్కడ మెన్షన్ చేశారు మెనూలో, బట్ మేమైతే రావడం నాన్ వెజ్ టిఫిన్స్ అడిగాం కానీ అప్పుడే స్టార్ట్ అవ్వండి అన్నారు. మేమైతే 8:00 కల్లా కూర్చొని తింటున్నాం అన్నమాట.
మేము ఇచ్చిన ఆర్డర్స్ అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే పన్నీర్ దోశ అండి, అలాగే ఇంకొక దోశ కూడా చెప్పాం, మసాలా దోశ అండ్ కట్టె పొంగల్. ఇక్కడ చాలా ఫేమస్, అసలు తింటే వదిలిపెట్టరనమాట. ఇక్కడికి వచ్చి మేము ఒక 4 టైమ్స్ అవుతుంది కంపల్సరిగా, అందుకే నాకు ఏం బాగుంటాయి అని అన్ని తెలుసు. బట్ ఏం బాగుంటాయి అండం కన్నా అన్నీ బాగుంటాయి అని చెప్పచ్చు అనమాట. మీరు ఏ తిన్నా సూపర్ అంటారు, బట్ రేట్లు కూడా అలాగే ఉంటాయండో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. విన్నారు కదా అక్కడ కన్వర్సేషన్ ఏం జరుగుతుందా అని చెప్పి మీకైతే పెట్టేసా అనమాట. ఇక్కడైతే మనం రాజమండ్రి బ్రిడ్జ్ కి అయితే వచ్చాం. చాలా బాగుంటుంది కదండి ఇదైతే. ఏంటో కొన్ని కొన్ని వర్డ్స్ బాగుంటాయండి, ఊరి పేర్లు. నాకు అయితే రాజమండ్రి ఒకటి, కాకినాడ అనే వర్డ్స్ అంటే ఆ ఊరి పేర్లు వింటేనే బలే ఉంది అనిపిస్తూ ఉంటది. అందులో మన విజయవాడ కూడాలండి. విజయవాడ అయితే ఇంకా అసలు నెంబర్ 1. తర్వాత ఏవైనా ఏ ఊరైనా విజయవాడ తర్వాతనండి ఇదైతే బల్ల గుర్తు చెప్పచ్చు. మనం విజయవాడ వాళ్ళం కదండి, ఎంతైనా వెల్కమ్ టు కాకినాడ. మరి ఆల్రెడీ చెప్పాను కదా కాకినాడలో ఫంక్షన్ అని చెప్పి. అయితే కాకినాడలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇదే ఇల్లు, బట్ అన్ని మాక్సిమం ట్రై చేద్దాం అనుకున్నాను వీడియో మొత్తం పోస్ట్ చేయడానికి. బట్ నా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ అవని అండ్ ఇంట్లో అందరు పర్మిషన్ కూడా ఇవ్వాలి కదండి, అంటే చూపించడానికి అనేది పర్మిషన్ కూడా ఉండాలి కదా. ఇష్టమైతే పెడతామండి, లేదు వద్దు అన్న వాళ్ళవి నేను అస్సలు పెట్టను. ఎందుకంటే వాళ్ళకే కొన్ని ఉంటాయి కదండి, మావి పెట్టకూడదు అని చెప్పి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళని అయితే మేమైతే టచ్ చేయము. ఒకవేళ చాలా మందికి మాత్రం అలా ఉండదు, 90% పీపుల్ చక్కగా సోషల్ మీడియాలో కనబడాలన్న ఇదిలోనే ఉంటారు, కాకపోతే 10% ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళ గురించి మనమైతే పెట్టడానికి ఆలోచించాలి, అందుకని ఇంకా పెట్టకుండా నాకు ఉన్నంత వరకు, నేను వీడియో తీసినంత వరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మాక్సిమం అదే చేస్తున్నాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే రిటర్న్ అయ్యాము, ఇంటి దగ్గరికి ఒక 10 మినిట్స్ దూరంలో అండి ఈ ఫంక్షన్ హాల్ అనేది. సో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా అవతారాలు. మా మదర్ ఆల్రెడీ అక్కడే ఉన్నారు కాబట్టి చక్కగా రెడీ అయిపోయి ఉన్నారు, మేము మాత్రం పిచ్చోడంలాగా అలా ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము రెడీ అవ్వాలి. సో వచ్చేసాము, రూముల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. పైన ఫంక్షన్ హాల్ అంటే కింద భోజనాల సెక్షన్, పైన మాత్రం ఫంక్షన్ జరుగుతుంది అనమాట. అలాగే పైనే మనకి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదా మా అవతారాలు ఎలా ఉన్నాయో, మరి అంత జర్నీ అయితే అవతారాలు ఇలా కాకుండా ఎలా ఉంటాయి. సో ఇక మేమైతే రూములకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఫ్రెష్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తానన్నమాట. మా పిల్లలైతే ఎక్కడ డౌన్ అవ్వలేదండి, అంటే ఇంత జర్నీ చేస్తే ఆటోమేటిక్ గా అందరూ నీరసాలు వచ్చేస్తాయి కదా, మా పిల్లలు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. ఇంకా ఫంక్షన్ అంటే అంతే కదండి. సో ఫంక్షన్ హాల్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. మేమే లేట్ అంటే ఫంక్షన్ ఇంకా లేదు. ఇప్పుడే రూమ్ లో ఫ్రెష్ అయిపోయాము, ఇంకైతే ఫంక్షన్ కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా, అదే ఫంక్షన్. కొంచెం పౌడర్ ఎక్కువైనట్టుంది, అలా ఉంటుంది అనమాట. మిర్రర్లో ఏం కనబడదు, ఇందులో కనబడింది. అయ్యో లిప్స్టిక్ మచ్చు షిట్. ఇదిగో ఇక ఇదిగోండి మనం కూడా ఫంక్షన్ హాల్ కి వచ్చేసాము. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, జనం కూడా ఫుల్ గా వచ్చేసారు. ఇంకా ఫంక్షన్ హాల్ కి వచ్చామంటే మన గోళం అందే కదండి. ఇప్పుడు ఫంక్షన్స్ అన్ని ఎలా ఉంటున్నాయి, మనం వెళ్ళామా, మన వీడియోస్ తీసుకున్నామా, ఫోటోలు దిగామా, వెళ్ళి అక్షంతలు వేసామా, భోజనాలు చేసామా, గిఫ్ట్లు ఇచ్చామా, వచ్చామా అన్నట్టుంటున్నాయి ఇప్పుడు ఫంక్షన్స్. అయితే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ కదండి ఎడిక్ట్ అవుతున్నారు జనాలు. సో మేము వచ్చాక మా రచ్చ అయితే ఇదే స్టార్ట్ అయిపోయింది, గోల గోల. అక్కడ ఫంక్షన్ అంతా చూసేసుకొని ఇంకా భోజనాల సెక్షన్ కిందకు వచ్చేసాం అనమాట. సో అక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేద్దామని రెడీ అవుతున్నాం. సో ఈ లోపు నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను, వీళ్ళందరూ మన రిలేటివ్స్ అనమాట. సో వాళ్ళ గురించి కూడా మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన వీడియోలో లాస్ట్ టైం ఒక వీడియో చూసారు కదా, ఆ వీడియోలో మా మేనమ కూతురు అని చెప్పలేదని ఫీల్ అయింది. మా మేనమ కూతురు అనమాట, ఈవిడే ఈవిడే.
ఇంకొక ఆవిడ, ఈవిడ ఇంకొక ఆవిడ. ఈ పిచ్చి మాలోకం ఎవరో తెలియదు బాబు. నేనైతే భోజనం చేశాక చూపిస్తున్నానండి ప్లేట్లు, అలాగే ఒక స్వీట్ పూర్ణం, అలాగే ఆల్రెడీ పచ్చడి అన్నం అండి, అది కొంచెం స్పెషల్ గా పెట్టారు, అది అయిపోయింది. పులిహార అయిపోయింది, బిర్యానీ, అలాగే పుదీనా రైస్, రైతా, బిర్యానీలోకి పన్నీర్ కర్రీ, అలాగే ఒక ఫ్రై, అది దొండకాయ ఫ్రై లేండి, అలాగే క్యాబేజ్ ఫ్రై, వంకాయ గుత్తొంకాయ కూర, పులుసు అంటే సొరకాయ పులుసు, ఒక చిప్స్ లాగా అంటే పొటాటో చిప్స్, రైస్, పప్పు, పచ్చళ్ళు మూడు రకాలు, అలాగే పొడి కారపొళ్ళు ఉంటాయి కదండి ఆ పొళ్ళు, అవన్నీ వేసుకుంటున్నారనమాట. ఒక్కొక్కళ్ళు తినేవి కూడా చూపిస్తున్నాను. తర్వాత అప్పడాలు, వడియాలు అవన్నీ కామన్ కదా, అలాగే పొటాటో చిప్స్. ఇక ఇక్కడ వచ్చేసరికి సాంబారు, పెరుగు, ఇంకా వాట్నట్ అన్ని పెట్టారండి, అసలు బాగున్నాయి. ఇక మేము తిన్న ఫుడ్ అయితే చూపించేది, లాస్ట్ లో ఐస్ క్రీమ్ కంపల్సరీ కదా, అలా కిళ్ళి కూడా కంపల్సరీ ఉంటుంది కదా, సో ఇవన్నీ అనమాట. ఇక భోజనం సెక్షన్ అయితే ఇది, మేమందరం సిట్టింగ్ అయితే ఇలా కూర్చున్నాము, ఇలా కూడా బాగుంటుంది కదా అరేంజ్మెంట్ అనేది. సో ఇది ఈ రోజు ఫంక్షన్ బ్లాగ్. ఫైనల్లీ మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము, ఎవరు అవతారాల్లోకి వాళ్ళు వచ్చేసాం. అదిగో మా మమ్మీ కూడా నార్మల్ లుక్ లోకి వచ్చేసింది, అందరూ వచ్చేసాం. ఇప్పుడు ఫ్రెండ్స్ రిటర్న్ టు విజయవాడ. ఇప్పుడు విజయవాడ వెళ్లేటప్పుడు మధ్యలో మనకి ఏం కావాలి, కాకినాడ అంటే ఏం గుర్తొస్తుంది? రెండే రెండు గుర్తొస్తాయి, మీరు చెప్పండి చూద్దాం. ఇది కాదు చెప్పనా, ఏంటిదో కాకినాడ కాజా అండ్ కాకినాడ బీచ్. సో వీఆర్ గోయింగ్ టు బీచ్ నౌ. ఇప్పుడు మనం బీచ్ కి వెళ్ళిపోదాము, వెళ్ళాక ఇంటికి వెళ్దాం అనమాట. ఇది చూసారా ఎంత వెరైటీగా ఉందా మొక్క, దీన్ని పేరేంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే తెలుసు, కామెంట్ బాక్స్ లో చెప్పండి కరెక్టో కాదో, నేనైతే చెప్పేస్తాను. భలే ఉంది కదా, ఇక్కడ కూడా ఇగో ఇవి ఉన్నాయి కదా, ఇవే సీడ్స్, వాటి సీడ్స్ లైట్ కనబడుతుంది, అవి సీడ్స్ అనమాట. అది ఒక్కటి పడిన అలా చెట్టు ఎలా గ్రో అయిపోతుంది, సో మనం అలా పెట్టుకుందాము. కావలసిన వాళ్ళకైతే ఇచ్చేస్తాను, అదేం ప్లాంట్ చెప్పేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఇదండి ఈ రోజు మన వ్లాగ్, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చేస్తున్న వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ని అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేము ఎందుకైతే వచ్చేస్తుంటాను. అండ్ ఇదైతే పార్ట్ వన్ గా పెడుతున్నాను, పార్ట్ టూ మళ్ళీ పెట్టేస్తాను, ఎందుకంటే బీచ్ కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో బీచ్ కూడా చూపించేస్తాను. అక్కడ వెళ్ళి ఏం ఎంజాయ్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా చూపించేస్తాను. సో ఇదండి, దట్స్ ఆల్ ఫర్ టుడే, బై బై ఎవ్రీవన్.